శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఈరోజు గ్రహాలకు సంబంధించిన కారకత్వ విషయాలు చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ ఇతపూర్వమే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడుకు ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన తత్వ వివేచనను విశదీకరించడం జరిగింది. ప్రస్తుతము ఈ వీడియోలో గురుగ్రహానికి సంబంధించిన తత్వ వివేచనను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గురుగ్రహ, ఈ యొక్క గురుగ్రహాన్నే జీవహ అని పిలుస్తారు, దేవగురుహు అని పిలుస్తారు, అదేవిధంగా సురగురుహు అని కూడా అంటారు, బృహస్పతి అని పేరు, తరువాత గురుహు అని పేరు. ఈ విధంగా ఈ యొక్క గురుగ్రహానికి వివిధ నామాలు కూడా కలవు. గురుగ్రహానికి సంబంధించిన తత్వం ఏంటిది అంటే, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఏడు గ్రహాల్లో అత్యంత ఉత్కృష్టమైనది, బలమైనది, శక్తి సంపన్నమైనది, శుభప్రదమైనది, శుభగ్రహాల్లో ఉత్కృష్టమైనది, ఏ జాతకంలో అయితే కనుక ఒక్క గ్రహం బాగా ఉంటే బాగుంటుంది అనేది గురువు. లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు పోగొడతాడు అని శాస్త్రం. గురుగ్రహం ఒక్కరి జాతకంలో బాగా ఉంటే ఇంకా వారి జాతకాన్ని ఎలాగైనా సరే వాళ్ళని స్థిరపరచవచ్చు, వాళ్ళని జీవితంలో స్థిరపడేటట్టుగా చేయవచ్చు. ఒక్క గురుగ్రహము చాలా అద్భుతమైంది, చాలా శక్తివంతమైంది. ఆకాశంలో కూడా మనం చూస్తూ ఉంటే కనుక గురుగ్రహము ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి కేంద్ర స్థానాన్ని కనుక మనం ఆకాశంలో చూసినట్లయితే మనకి తలతల మెరుస్తున్నటువంటి తారాగ్రహంలాగా ఈ యొక్క బృహస్పతి గ్రహం మనకు కనిపిస్తుంది. వాస్తవంగా బృహస్పతి గ్రహము సైంటిఫిక్గా చూసినా సరే అత్యంత ఆకర్షణ శక్తి కలిగినటువంటి గ్రహం బృహస్పతి గ్రహము. అందుకోసమే ఎవరి జాతకంలో బృహస్పతి బాగా ఉంటాడో వారికి అత్యంతనీయమైనటువంటి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, ధనము విపరీతంగా సంపాదించగలుగుతారు వ్యాపారంలో, వాణిజ్యాలలో, అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్లో, తర్వాత జ్ఞాన సముపార్జనలో, ముఖ్యంగా బ్యాంకింగ్ మేనేజ్మెంట్లో, తర్వాత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంటు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత షేర్ మార్కెట్ రిలేటెడ్ వీటన్నిటిలో కూడా వీళ్ళు ఆడితేరినటువంటి సిద్ధహస్తులు ఉంటారు బృహస్పతి గ్రహానికి సంబంధించిన వారు. సో ఈ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి తత్వ వివేచనను ఫలదీపికలో కారకత్వాలు మనకి వివరించడం జరిగింది. ఆ ఫలదీపికలో ఉన్నటువంటి కారకత్వాలు ఏంటి అనేది ఈ యొక్క శ్లోకంలో మనకి వివరిస్తారు. ఒక్కసారి శ్లోకం చదువుతాను. ఎందుకోసం నేను శ్లోకం చదువుతాను అంటే, సంస్కృతంలో ఉన్నదే మనకి ప్రతిపాదింపబడింది అని అర్థం. అంటే శస్యతే అనేది శాస్త్రం, ఏదైతే కనుక శాసించుతుందో అదే శాస్త్రం. ఆ శాస్త్రం అనేది సంస్కృతంలోనే గీర్వాణ భాషలోనే ఉంది. దానికి పూర్వము శారదా లిపి అని, అదేవిధంగా గ్రంథలిపులు అని చాలా లిపులు ఉన్నాయి. ఆ గ్రంథలిపుల్లో మనకి చిట్ట చివరిగా మిగిలింది సంస్కృతం. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి విజ్ఞానమే మనము సరిగ్గా మనం ఎగ్జాక్ట్గా మనం తీసుకున్నది వితౌట్ ఎనీ డిస్క్రిమినేటింగ్ అన్నమాట. అంటే ఇంకో వేరే వాళ్ళు ఎవరో మధ్యలో వాళ్ళ మసాలాలు కలపకుండా డైరెక్ట్గా తీసుకోవాలి అని అనుకుంటే కనుక సంస్కృత్ ఈజ్ ద బెస్ట్ మీడియం టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఒరిజినల్ స్క్రిప్ట్స్. సో ఇప్పుడు ఈ శ్లోకంని అర్థం చేసుకోండి. జ్ఞానం సద్గుణమాత్మజం చ సచివం స్వాచార్యమాచార్యకం మాహాత్మ్యం శృతిశాస్త్రధీ స్మృతిమతిం సర్వోన్నతిం సద్గతిం దేవబ్రాహ్మణ భక్తిమధ్వర తపః శ్రద్ధాశ్చకోశస్థలం వైదుష్యం విజితేంద్రియం ధనసుఖం సమ్మానమిడ్యాధ్యాం. ఇది శ్లోకం. దీనిలో నేను ప్రతిపదార్థం కిందికి చేసేసుకొని పదవిభాగం చేసి రాయడం జరిగింది. ఒక్కసారి మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. జ్ఞానం సద్గుణమాత్మజం చ సచివం స్వాచార్యమాచార్యకం మాహాత్మ్యం శృతిశాస్త్రధీ స్మృతిమతిం సర్వోన్నతిం సద్గతిం దేవబ్రాహ్మణ భక్తిమధ్వర తపః శ్రద్ధాశ్చకోశస్థలం
వైదుష్యం విజితేంద్రియం ధనసుఖం సమ్మానమిడ్యాద్ధయం. ఈడ్య అంటే ఈడ్యాత్, ఈడ్య అంటే కూడా పూజనీయమైనటువంటి వాడు, గౌరవింపదగినటువంటి వాడు అనేది కూడా అర్థం వస్తుంది. ఈడ్యాత్ దయాం అంటే ఈ యొక్క బృహస్పతి ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఈ బృహస్పతి గ్రహానికి సంబంధించిన దాంట్లో మొట్టమొదటి తత్వంలో జ్ఞానం అని ఇచ్చారు. జ్ఞానం, జ్ఞానం అంటే ఏంటి? యుక్తాయుక్త విచక్షణ కలిగి నియుక్తమైనటువంటి నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి తత్వమును కలిగి ప్రతి ఒక్క వస్తువు యొక్క పూర్వ, అపర, ప్రస్తుత, భూత, భవిష్యత్, వర్తమానం వీటన్నిటికి సంబంధించిన తత్వాన్ని చెప్పేదే జ్ఞానం అంటారు. జ్ఞానానికి డెఫినేషన్ నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అనేది చాలా చిన్న పదం, జ్ఞానం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది. దేనికైతే మరణం అనేది ఉండదో అది జ్ఞానం. దేనివల్ల అయితే కనుక అమృతత్వం సిద్ధిస్తుందో అదే జ్ఞానం. జ్ఞానేన అమృతమశ్నుతే అని ఉపనిషత్తులు చెప్పాయి. ఈ జ్ఞానం అనేది రావాలి అంటే కేవలం బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి. నాలెడ్జ్ వేరు, జ్ఞానం వేరండి. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ జ్ఞానం. నాలెడ్జ్ అంటే ఒక వస్తువుకు సంబంధించిన విచక్షణ తెలుసుకోవడము. ఇప్పుడు ఇది పెన్, దీని ద్వారా నేను రాయగలుగుతాను అనేది ఒక జ్ఞానం. ఇది ఎలా తయారు చేయాలనేది ఒక్కొక్క జ్ఞానము. ఈ పెన్ను ద్వారా ఏమేం గీయాలనేది ఒక్కొక్క జ్ఞానము. సో ఈ పెన్నుకు సంబంధించిన సమస్తమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడం అనేది జ్ఞానం. అంతర్తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. సో నేను దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయను. మళ్ళీ లలితోపాఖ్యానంలో జ్ఞానం అనేదానికి మంచి విశ్లేషణ ఇస్తాను నేను. సో జ్ఞానం, గురుగ్రహం బాగా ఉంటేనే ఒక వ్యక్తి సమూలమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేయగలుగుతాడు. అలాగే సద్గుణం, గుణములో సద్గుణవంతుడు. గుణములు ఉంటాయి, రజోగుణము, తమోగుణము, తామసిక గుణాలు ఉంటాయి, సత్వగుణం ఉంటుంది. ఆ మూడు గుణాల్లో ఏ గుణం గురుగ్రహానికి సంబంధించిందంటే సత్ గుణం, అంటే చక్కనైనటువంటి గుణములు కలిగినటువంటి వారు. ఆత్మజం, సద్గుణం ఆత్మజం. దాదాపుగా ఆత్మజం అంటే వీళ్ళు ఆత్మజ్ఞానాన్ని బాగా తెలుసుకున్నటువంటి వారు, తనలో నుంచి తాను పుట్టేటువంటి వారు అనేది కూడా అర్థం చెప్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ద్విజ అంటే ద్వాభ్యాం జాయతే ఇది ద్విజ, అంటే రెండవసారి పుట్టినటువంటి వాడు అంటే జ్ఞానము ద్వారా తిరిగి పుట్టినటువంటి వాడు, అంటే తల్లి గర్భంలో పుట్టినటువంటి వాడు కాదు. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత జ్ఞాన సోపార్జన చేసి పునః మళ్ళీ ఒక జన్మనెత్తినటువంటి వాడు. అట్లాగే ఆత్మజం అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది తనని తాను మళ్ళీగా పుట్టించుకునేటువంటి వాడు. అలాంటి తత్వం కలిగినటువంటి జీవము ఆత్మజం, ఆత్మజ్ఞానప్రదం అని అంటారు. సో ఆత్మజం చ సచివం. తర్వాత ఆత్మజం అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది, పుత్రకారకత్వం అని కూడా వస్తుంది. అంటే సంతానం ఉందా లేదా ఇతని జాతకంలో అని తెలుసుకోవాలంటే గురుగ్రహాన్ని చూడాలి. గురుగ్రహం స్ట్రాంగ్గా ఉంటే సంతానం ఉన్నట్టు లెక్క. సో సంతానం యొక్క సౌభాగ్యము కూడా, తర్వాత కొడుకును కూడా గురుగ్రహం ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సచివం, మంత్రి పదవి. దేవతల్లో ముఖ్యమైనటువంటి మంత్రి, ఇంద్రుడికి ముఖ్యమైనటువంటి గురువు, తర్వాత మంత్రి ఆ యొక్క బృహస్పతి గ్రహం. సచివం స్వాచార్యమాచార్యకం. స్వ ఆచార్యం ఆచార్యకం, స్వాచార్యం ఆచార్యకం. నీ యొక్క స్వ ఆచార్యం అంటే నీ యొక్క స్వకీయమైనటువంటి ధర్మానికి సంబంధించిన ఆచార్యములు, అదేవిధంగా ఇతర ధర్మాలకు సంబంధించినటువంటి ఆచార్యములు, అదేవిధంగా గురుగ్రహంగా. గురువు అంటే ఏంటి? గురువు అంటే మాస్టర్గా ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి ఒక తత్వకారకుడిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉండేటువంటి తత్వము బృహస్పతి గ్రహం. స్వాచార్యం ఆచార్యకం అంటే ఆచార్యము ఉంటుంది, ఆచార్యకము ఉంటుంది.
అంటే ఆచార్యాన్ని ప్రతిపాదన చేస్తున్నది, ఆచార్యత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఆచార్యం అంటే ఏంటి అంటే కనుక నువ్వు చేసేటువంటి యొక్క వివిధమైనటువంటి యొక్క విద్యా విచక్షణ విజ్ఞానాలు నేర్చుకోవడము దాని యొక్క ఆచార్యం. ఆచార్యకం అంటే 10 మందికి నేర్పించడం, నీవు తెలుసుకోవడము నేర్పించడం. ఈ రెండు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన తత్వంలో ఉంటాయి. మాహాత్మ్యం, మాహాత్మ్యం అంటే ఏం చెప్తున్నారు, గొప్పనైనటువంటి తత్వము కలిగి ఉండటము అంటే మహాత్మములను అంటే మహత్తులను ప్రతిపాదింపచేయడం. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే గురువుల ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. ఆదిశంకరాచార్యులు పుష్పముల పైన నడిపించారు తన శిష్యుణ్ణి, పద్మపాదుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అట్లాగే శ్రీపాద శ్రీవల్లభుల వారు నది దాటడానికి, కృష్ణానది దాటడానికి ఒక స్త్రీమూర్తి తన యొక్క ఆహార పదార్థాలు పెట్టుకొని వస్తూ ఉంటే ఆమెకి రమ్మని చెప్పేసి అన్నారు. అంతే, ఆమె ధైర్యంగా నడుచుకుంటూ వచ్చేసింది, ఆమె నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసింది. అలాగే శ్రీమన్ మధ్వాచార్యుల వారు తాను ఒక్కసారి తన షాటితో ఇలా అనగానే ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి యొక్క వారి యొక్క శిష్యులు మళ్ళీ ఈ యొక్క ఉడిపి క్షేత్రానికి వచ్చేసారు. ఒకసారి తన యొక్క షాటి తన యొక్క షాటితో ఇలా అన్నప్పుడు ఉడిపి దగ్గర సముద్రం అంతా కూడా శాంతమైపోయింది. ఇది ఒక్కటి కాదు, మధ్వాచార్యుల వారి యొక్క చాలా విశేషాలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క ఆచారుల తత్వాలన్నీ ఎక్కడ మనకి ప్రతిపాదింపబడుతున్నాయంటే మహాత్మ్యం, ఒక గొప్ప తత్వము ద్వారా. ఆ మహాత్మ ప్రతిపాదన చేసేది గురువే, మహిమల్ని చూపించేటువంటి వాడు గురువు. అదేవిధంగా శృతి, శాస్త్ర, ధీ, స్మృతి, మతిం. మతిం అంటే బుద్ధి. ఎలాంటి బుద్ధి అట అంటే శృతి, శాస్త్ర, ధీ, స్మృతి, మతిం. అంటే శృతి అంటే వేదములు, శాస్త్రములు అంటే వేదాంగములు, ధీ అంటే వేదాంతములు, ధీ అంటే విచక్షణ జ్ఞానములు. అదేవిధంగా స్మృతి, స్మృతి గ్రంథములు అంటే కనుక వీతమైనటువంటి షడ్దర్శనములు, స్మృతులు, వీటన్నిటిని కూడా అంటే వేదము, వేదాంగము, వేదాత్తము, పురాణము, ఇతిహాసములన్నీ కూడా తెలిసినటువంటి వారు. వేద, వేదాంగ, వేదాంత, పురాణ, ఇతిహాసములన్నీ కూడా తెలిసినటువంటి వారు అంటే సమస్తమైనటువంటి విజ్ఞాన విచక్షణలు తెలిసినటువంటి వారు. సర్వోన్నతిం సద్గతిం, ఏ గురుగ్రహం వలనైతే కనుక శాస్త్ర, శృతి, శాస్త్ర, ధీ, స్మృతి, మతిం, గురుగ్రహం వల్లని ఇవన్నీ కూడా కలుగుతాయి. సర్వోన్నతిం సద్గతిం అంటే జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి వాడు కూడా బృహస్పతి గ్రహమే. ఆ బృహస్పతి గ్రహం గనక అనుకూలంగా ఉంటే గనక సర్వోన్నతిం, అన్నిట్లో కూడా ఉన్నతంలో ఉంటారు. సద్గతిం, ఉన్నతంలో ఉండడం అంటే క్రైమ్ చేసి ఉన్నతంలో ఉండడం కాదు, సర్వ ఉన్నతిం సద్గతిం అంటే సన్మార్గములో ఉంచేటువంటి, సన్మార్గములో సర్వోన్నత్వాన్ని తీసుకెళ్లడము. తర్వాత దేవబ్రాహ్మణ భక్తిం అధ్వర తపః, దేవతల యందు ఎవరైతే గనక బ్రహ్మతత్వ జ్ఞానం తెలిసినటువంటి యొక్క బ్రాహ్మణుల యందు భక్తి కలిగించడము. అదేవిధంగా అధ్వర తపః, ఈ అధ్వర్ అని పేరు బాగా ఉంటుంది. మా శిష్యుడు ఉంటాడు జాయింట్ కలెక్టరు, ఇక్కడ మన గౌహతిలో ఉంటాడనమాట నా శిష్యుడు. ఆయన కొడుకు, ఆయన మనవడికి నేను ఇదే పేరు పెట్టాను, వాళ్ళ కొడుక్కి జాయింట్ కలెక్టర్ కొడుక్కి అధ్వర్ అని పేరు పెట్టాను. అథర్వ, అథర్వ అని పేరు పెట్టాను. అథర్వ, అధ్వర, అధ్వర అని కూడా పేరు పెట్టవచ్చు మీరు. అధ్వర తపః, అధ్వరము అంటే ఏంటంటే గనక ఈ యొక్క అధ్వరం, అధ్వర అంటే ఏంటంటే గనక శాస్త్ర సమ్మతమైనటువంటి, వేద సమ్మతమైనటువంటి, ప్రకృతికి శుభము కలిగించేటువంటి, ప్రకృతికి మనిషికి అనుసంధానపరిచేటువంటి కార్యక్రమములను అధ్వరములు అంటారు. అంటే యజ్ఞయాగాది కర్మలు, పూజాది కర్మలు, దానాది కర్మములు, వీటన్నిటిని కూడా అధ్వర తపః. మూడు విధములైనటువంటి తపస్సు, కాయిక, వాచిక, మానసిక తపస్సులు. ఈ అధ్వర తపః అంటే తమ యొక్క మనస్సు ద్వారా కానీ, తమ యొక్క కర్మల ద్వారా కానీ, వాక్కుల ద్వారా కానీ, ప్రతి ఒక్క చోట కూడా దేవబ్రాహ్మణ భక్తి. దేవ అంటే దేవతలు, దేవతలు అంటే మనము మళ్ళీ ఇల్యూషన్లకు వెళ్ళిపోవద్దు. దేవ అంటే అర్థం ఏంటంటే కనుక ఈ సమస్తమైనటువంటి ప్రకృతి, ప్రకృతికి భగవంతుడికి తేడా లేదు, ఇద్దరు ఒక్కటే.
సో ఈ సమస్తమైనటువంటి ప్రకృతి కూడా భగవంతుల్లో ఒక భాగమే. దేవతలు కూడా భగవంతుని యొక్క తత్వకారకులు, వాళ్ళంతా కూడా తత్వాన్ని ప్రతిపాదింపచేసేటువంటి వారు దేవతలు. సో ఆ తత్వాన్ని ఉపదేశించేటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి దేవబ్రాహ్మణ వీరిద్దరి యందు భక్తి మధ్వర తపః భక్తి కలిగి ఉన్నటువంటి వారు, అదేవిధంగా అధ్వర తపః నిత్యము శుభకర్మలు చేయటంలో ప్రకృతికి నియుక్తమైనటువంటి ప్రకృతికి హితమైనటువంటి కార్యక్రమం చేయటంలో శ్రద్ధ కలిగినటువంటి వారు. శ్రద్ధాష్టకోశ స్థలం ఎక్కడైతే కనుక పూజాది కార్యక్రమములు ధ్యాన కార్యక్రమం జరుగుతాయో అలాంటి ప్రదేశములు, తర్వాత కోశస్థలం ఎక్కడైతే కనుక ధనము సమృద్ధిగా సంరక్షింపబడుతుందో బ్యాంక్ అలాంటివన్నీ కూడా అనమాట. కోశస్థలం ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్. గురుగ్రహం వల్ల ఏంటంటే కోశస్థలం అంటే మనకేం తెలుస్తుందంటే ఎక్కడైతే కనుక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయో అదంతా కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన ప్రదేశమే. నెక్స్ట్ వైదుష్యం అంటే విదుషీతత్వము, అంటే అద్భుతమైనటువంటి విజ్ఞాన పాండిత్యము, వాక్పటుత్వము, శైలి మాట్లాడటము, అనర్గళంగా మాట్లాడటము, ఇదంతా కూడా వైదుష్యం అనేది గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. విజితేంద్రియం ఇంద్రియమును నిగ్రహం కలగడం, అంటే ఇంద్రియాన్ని ఎవరు గెలవలేము, ఇంద్రియాన్ని గెలవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అలాంటి శక్తిని మనకు ఇచ్చేటువంటి వాడు బృహస్పతి గ్రహము. కాబట్టి విజితేంద్రియం, బృహస్పతి ఆల్రెడీ విజితేంద్రియుడు, ఆయన యొక్క గ్రహ జాతకంలో ఆయన యొక్క అనుగ్రహం ఉండడం వలన ఆ వ్యక్తి కూడా విజితేంద్రియుడు అవుతాడు, అంటే ఇంద్రియములను గెలిచినటువంటి వాడవుతాడు. ధనసుఖం ధనముని ఇచ్చేటువంటి వాడు, సుఖాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చాడు, ధనసుఖం అని ఇచ్చాడు. ధనమున్నటువంటి వాడికి సుఖం ఉండదు, సుఖం ఉన్నటువంటి వాడికి ధనం దొరకదు. కానీ ధనము సుఖము రెండూ ఇచ్చి సమ్మానము అంటే మనకి ఏమంటారు గ్రాటిట్యూడ్స్ అంటే సన్మానాలు, ఇంగ్లీష్లో ఏమంటారు సన్మానాన్ని, ఇంగ్లీష్లో ఏమంటారు సన్మానాన్ని మర్చిపోతున్నా నేను. ఓకే, సన్మానం అంటే ఎక్కడైనా సరే సన్మానాలు చేస్తూ ఉండడం, ఫెలిసిటేషన్స్ సన్మానంను ఫెలిసిటేషన్స్ అంటారు. సో ఫెలిసిటేషన్స్ ఎక్కడ పోయినా సరే నీ గౌరవము, ఒక నీకంటూ ఒక ఉన్నత స్థానం దొరకడము ఆటోమేటిక్గా. కొన్ని కొన్ని ప్రదేశాలు నేను చూస్తూ ఉంటానండి, అంటే ఇది నా జీవితంలో జరిగింది అని చెప్పొచ్చు, మా నాన్నగారి జీవితంలో జరిగిందని చెప్పొచ్చు. మా నాన్నగారు ఒకసారి సింహాచల క్షేత్రానికి వెళ్ళారు. విపరీతమైనటువంటి రష్యు, అంత రష్యుల్లో దర్శనం నేను చేసుకోగలుగుతానా లేదా అని అనుకుంటూ ఆయన అక్కడికి వెళితే ఆటోమేటిక్గా ఒక పెద్ద ఆయన వచ్చేసి మా నాన్నగారు చేయి పట్టుకొని నేరుగా దర్శనానికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆయన జాతకం, ఆయన పునర్వసు నక్షత్రం, ఆయన జాతకంలో గురువు అంత బాగా ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే సమ్మానం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే ఆ తత్వం అట్లాంటిది బృహస్పతి గ్రహం బాగా ఉంటే. ఈడియా దయం దయాతత్వం కలిగినటువంటి వాడు బృహస్పతి గ్రహం. ఇలా బృహస్పతి గ్రహానికి సంబంధించినవన్నీ కారకత్వాలు ఎవరి జాతకంలో అయితే గనక గురుగ్రహము లగ్నములో ఉంటుందో, గురుగ్రహము లగ్నము కర్కాటక లగ్నమై లగ్నంలో గురువు ఉన్న, లగ్నము ధనస్వయ్యి లగ్నం మీనమై ఈ మూడు స్థానాల్లో కనుక గురుగ్రహం ఉన్నట్లయితే, లేదంటే ఈ మూడు రాశులు కేంద్ర స్థానంలో ఉండి అక్కడ గురుగ్రహం ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా వీటిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆల్మోస్ట్ వాళ్ళకి 80% వరకు ఈ యొక్క క్వాలిటీస్ వాళ్ళ లోపల వస్తాయి. సో ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసరికి, అంటే కెరియర్ విషయానికి వచ్చేసరికి, ఎవరైతే కనుక బృహస్పతి గ్రహ జాతకులు ఉంటారో వాళ్ళకి కెరియర్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి వాళ్ళు ఫైనాన్షియల్ సెక్టర్లో, మేనేజ్మెంట్లో, హెచ్ఆర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ వైపు వెళితే, లేదంటే కామర్స్ వైపు, చార్టర్డ్ అకౌంట్, మోస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, కార్పొరేట్ బిజినెస్ ట్రాన్స్క్రిప్షన్స్, బిజినెస్ అనలిస్ట్ కానీ, ఇలా తర్వాత పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలా మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, తర్వాత షేర్ మార్కెట్ రిలేటెడ్ కానివ్వండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన వాళ్ళు వెళితే కనుక వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతం, సర్వోన్నతిం సద్గతిం, సర్వోన్నతం కలుగుతుంది, సద్గతి కూడా కలుగుతుంది. ఈ బృహస్పతికి సంబంధించిన నక్షత్రాలు విశాఖ, పునర్వసు, పూర్వాభాద్రపద నక్షత్రంలో, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వారి జీవితంలో గురుమహర్దశతో వాళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రాల్లో పుట్టి తమ జాతకంలో గురుగ్రహం బాగా ఉంటే గనక వారి తల్లిదండ్రులకు తప్పకుండా రాజయోగ సిద్ధి కలుగుతుంది.
ఇంకోటి ఈ బృహస్పతి గ్రహ జాతకంలో ఎవరైనా సరే ఉండి ఆ పిల్లల్ని కనుక మీరు అందరిలాగా తీసుకెళ్ళి బకరాలాగా స్కూల్లో వేస్తే వాడు ఆ ఉన్నంత స్కూల్లోనే కప్ప బావిలో మీరు ఒక తిమింగళాన్ని బావిలో వేసి ఈదమంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. బృహస్పతి గ్రహం ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి వాళ్ళు మంచి జ్ఞాన సంపన్నులు అవుతారు. సో వాళ్ళని కరెక్ట్గా ప్రాపర్ వేలో కనుక పెడితే కనుక వాళ్ళు ఒక 15-20 సంవత్సరాలకి వాళ్ళు ఒక ఐన్స్టీన్ కానివ్వండి, ఒక న్యూకోలస్ కానివ్వండి, ఒక న్యూటన్ కానివ్వండి, ఒక మహాద్భుతమైనటువంటి తత్వవేత్తలు బయటకు వస్తారు. సో మీ పిల్లలు అలా ఉన్నారా, మీరు బృహస్పతి జాతకులా తెలుసుకోండి. తెలుసుకొని ఈ తత్వాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుగమం చేసుకోండి. జ్యోతిషం అంటే ఏం లేదండి, ఇక్కడ మాయలు మర్మాలు ఏమీ ఉండవు. ఇక్కడ ఇట్స్ రైట్ ఫ్యాక్ట్స్ చూపిస్తుంది, ఇది నువ్వు, ఇది ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాం, మేం చెప్తాం. బికాజ్ జ్యోతి అంటే కాంతి, చీకట్లో వెలుగు లేదు, ఏం చేస్తావు అటు ఇటు చూస్తావు, ఏమీ కనబడదు. వెలుగు వచ్చిందనుకో ఎన్ని పదార్థాలు అన్నీ కనిపిస్తుంది. జ్యోతిషం కూడా అంతేనండి. నీ యొక్క భవిష్యత్తు నీకు అగమ్య గోచరం, భవిష్యత్తును నీకు సుగమం చేసి చూపించేది, ఇలా చేస్తే నీ జీవితం బాగుపడుతుందిరా నాయన అని చెప్పేదే జ్యోతిష్యం. సో బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ, ఫాలో ఆస్ట్రాలజీ, మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ గ్లోరియస్ పర్సనాలిటీ అండ్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అండ్ ఆల్వేస్ కీప్ విక్టరీ బిహైండ్ విత్ యూ. ఎప్పుడు కూడా విజయాన్ని మీ దగ్గర పెట్టుకోండి. సో జ్యోతిష్శాస్త్రం వల్ల అది సాధ్యమవుతుంది. జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన తత్వం తెలుసుకోవాలి అంటే సంస్కృత జ్ఞానము చాలా తప్పనిసరి. వేదము అందుకోసం ఏం చెప్పారు, శృతి శాస్త్ర ధీ స్మృతి మతిం, ఇవి అన్నీ కూడా ఉండాలి. దేవగురు అయినటువంటి బృహస్పతికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దేవగురు అయ్యారు. కాబట్టి వేదములో కూడా జ్ఞానం ఉండాలి. ఉదాత్త అనుదాత్త ప్రతిగా సంబంధించిన వేద జ్ఞానము, తర్వాత శాస్త్రములు అంటే వేదాంగములు, జ్యోతికల్పో నిరుక్తంచ శిక్ష, వ్యాకరణం తథా ఇవి కూడా, తర్వాత స్మృతులు, స్మృతి గ్రంథాలు అనేటువంటి మనుస్మృతి, పరాశర స్మృతి, స్మృతి గ్రంథాలు తెలిసి ఉండాలి. తర్వాత వేదాంతములైనటువంటి యొక్క పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, న్యాయం, వైశేషికము, వీటికి సంబంధించిన తత్వాలు తెలిసి ఉండాలి. తర్వాత సాంఖ్య యోగం కూడా తెలిసి ఉండాలి. తర్వాత అష్టాదశ పురాణాలు కూడా జ్ఞానం ఉండాలి. ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, వీటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఈ వీటన్నిటి కూడా ఉన్నటువంటి వ్యక్తి నీకు భవిష్యత్తును సరి అయిన మార్గాన్ని చూపించగలుగుతారు. ఎందుకోసం అంటే నువ్వు ఎవరివి, నువ్వు దేనివైపు ఉన్నావు అనేది తత్వం తెలుసుకోవాలి అని అంటే ఆ తత్వం తెలుసుకుంటే కూడా సరిపోదు, మళ్ళీ నీకు ఎలాంటి మార్గాన్ని ఉపదేశించగలిగారు. ఉపదేశించలేనటువంటి వాడు గురువు కాలేడు. గుం ఈరయితి ఇతి గురువు, ఎవరైతే గనక గుకారో అంధకారశ్చాత్ రుకారస్థం నివాకర నివారక, అంటే గుకారం ఒక అంధకారం అయితే గనక దాన్ని పారద్రోలేటువంటి వాడు, నీ లోపల ఉండేటువంటి మిస్కాన్సెప్ట్స్ అన్నీ కూడా కూర్చున్న 10 నిమిషాల్లో ఇది ఇది కాదురా నాయన, ఇది ఇలా, నువ్వు ఇలాగే చెయ్యి, నీ జీవితం బాగుపడుతుంది అని క్లియర్గా చెప్పేటువంటి వాడు గురువు. అలాంటి గురువును వెతుక్కోండి. మీ జాతకంలో బృహస్పతి ఎలా ఉందో తెలుసుకోండి. మీ జాతకాన్ని సుగమంగా మార్చుకోండి. మీ జీవితాన్ని కష్టాల బారి నుంచి, దుఃఖాల బారి నుంచి, బాధల బారి నుంచి దూరం చేసుకోండి. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది రైట్, ఏది రాంగ్, దీన్ని కరెక్ట్గా మీకు విచక్షణపూర్వకంగా తెలియజేసినట్లు గురువును పట్టుకుంటే కనుక మీకు గురుగ్రహం అనుకూలత కూడా లభిస్తుంది. ఓకే, సర్వేజన సుఖిన భవంతు. శ్రీమాత్రేణమ, మీకు ఈ వీడియో నచ్చితే కనుక, నచ్చాలి, నేను నచ్చకపోవడానికి ఏం లేదు, బికాస్ నేను ఫ్యాక్స్ చెప్పాను. సో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మంచిని పంచండి, మంచిని పెంచండి. ధర్మ సంరక్షణ, నేను ధర్మాన్ని రక్షిస్తాను చెప్పుకుంటే సరిపోదు. ధర్మాన్ని మనం ఆచరించాలి, ధర్మాన్ని మనం ప్రతిపాదింపజేయాలి, ధర్మాన్ని మనము అందరికీ పంచాలి, అందరికీ తెలియజేయాలి. అప్పుడే ధర్మరక్షణ చేసిన వాళ్ళు అవుతాము. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.